విశాఖపట్నం జిల్లాలో ఒక చేప మనిషిని చంపిందనే వార్త చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసి ఉంటుంది. చేపల వేటలో నేర్పరి అయిన మత్స్యకారుణ్ణే చంపేసిందంటే ఆ చేప ఎలా ఉంటుంది అనే ప్రశ్న చాలామందిలో తలెత్తే ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ చేప స్టోరీ. పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ శివారు జాలరిపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు నొల్లి జోగన్న మరో 5 మత్స్యకారులతో కలిసి ఆదివారం సాయంత్రం 4 సమయంలో చేపల వేట నిమిత్తం బోటులో ముత్యాలమ్మపాలెం తీరం నుంచి బయలుదేరి వెళ్లారు. తీరం నుంచి సుమారు 90 దూరంలో తాడుతో కూడిన సుమారు 300 గేలాలను వేశారు. బుధవారం ఉదయం 6 సమయంలో ఒక గేలానికి సుమారు 80 నుంచి 100 కేజీల బరువు గల కొమ్ము కోనాన్ చిక్కింది. ఆ చేపను ఎంత లాగినా రాలేదు. బోటుకు సుమారు 3 దూరం వచ్చి ఆగిపోయింది. ఈ క్రమంలో జోగన్న కర్రతో కూడిన మరో గేలాన్ని వేస్తుండగా అదుపు తప్పి సముద్రంలో పడిపోయాడు. వెంటనే కొమ్ము కోనాన్ చేప తన ముక్కుకు మొన్న కొమ్ముతో జోగన్న పొట్టపై పొడవడంతో మృతి చెందాడు. ఈ క్రమంలో చేప కూడా తప్పించుకుని వెళ్ళిపోయింది. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఓ మత్స్యకారుడు భారీ చేప చేసిన దాడిలో మృత్యువాత పడ్డాడనే వార్త సర్వత్రా చర్చనీయాంశమైంది. మనిషి ప్రాణాలు తీసిన ఆ కొమ్ము కోనాన్ చేప ఇదిగో ఇలా ఉంటుంది. ఈ చేపకు మనిషి ప్రాణం తీసేంత శక్తి ఉందన్న విషయాన్ని ఇప్పటి వరకు తామెప్పుడు వినలేదని విశాఖలోని మత్స్యకారులు చెబుతున్నారు. నిజానికి కొమ్ము కోనాన్ చేపను వేటాడటంలో కొన్ని మెలకువలు జాగ్రత్తలు ఉన్నాయట. గేలల్లో కొమ్ము కోనాన్ పడగానే మరొక తాడును కొమ్ముకు వేసి దాన్ని నీటిలోనే చంపేస్తారట. ఆ తర్వాత బోటులోకి ఎక్కిస్తారట. ఎగుమతి చేయడానికి ముందు ఆ చేపలకు ఉన్న కొమ్ములను నరికేస్తారు. కొమ్ము కోనాన్ చేప ఒక్కోటి 20 నుంచి 250 కేజీల వరకు పెరుగుతాయి. ట్యూనా చేప తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో అంత డిమాండ్ ఉన్న చేప కొమ్ము కోనాన్. అందుకే రిస్క్ అయినప్పటికీ ఈ చేపలను వేటాడటానికి మత్స్యకారులు అమితాశక్తి చూపిస్తారు. కొమ్ము కోనాన్తో పాటు సొరచేపలకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇవి కూడా ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి.